వెల్కమ్ బ్యాక్. స్థానిక ఆర్ఆర్పేటలోని గోసంరక్షణ సమితులు మహావైశాఖి బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని రాధాకృష్ణులకు విశేష అలంకారం తులసీ దళాస్తులను నిర్వహించారు. మేళ తాళాల నడుమ పల్లకిలో రాధాకృష్ణులను ఊరేగించారు. తొలుత సౌందర్యహరి బృందం ఆధ్వర్యంలో గోపూజ, లలిత సహస్రనామ పారాయణ, రాధా కవచం, గోమహత్యం పారాయణలు నిర్వహించారు. అనంతరం దీపోత్సవం, ఊంజల్ మహోత్సవం నిర్వహించారు. గోసంరక్షణ సమితి కమిటీ అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎంఎన్వి మురళీకృష్ణ, పాలనా కార్యదర్శి మానేపల్లి రామారావు సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారని, దానికి అనుగుణంగా వైకాపా గెలుపు ఖాయమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక ఆర్ఆర్పేటలోని వైకాపా జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆళ్ల నానిని కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో వైకాపా విజయం ఖాయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, డాక్టర్ దిశల వరప్రసాద్, మంచం మైబాబు, బండారు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
కుక్కునూరు మండలం లచ్చిగూడెం గ్రామ శివారు చింతలగూడెంలో దారుణం చోటు చేసుకుంది. తనకు తన భార్యకు మధ్య తలెత్తుతున్న కలహాలకు అత్తే కారణమని భావించిన అల్లుడు రాజు అతి కిరాతకంగా అత్త ముడివి నాగమ్మ తలనరికి చంపివేశాడు. అనంతరం తలా మొండాన్ని వేరువేరుగా పడవేసి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డులో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఆదివారం మంగళంగా వైభవంగా నిర్వహించారు. విశాఖపట్టణానికి చెందిన శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, వీరంపాలెంకు చెందిన గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, గాజులను అందజేశారు. అనంతరం భక్తులకు వారి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజన్న సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ, పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, పాలపర్తి శ్రీనివాస్, గాలి నూకరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హలో చూ
విశాఖపట్నం నుంచి స్వామివారు వచ్చి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం చేశారు. అలాగే వెంకటరమణ శాస్త్రి గారి సారథ్యంలో కూడా కార్యక్రమం జరిగింది. అమ్మవారు ప్రతిష్ట కార్యక్రమం, ప్రతిష్టంభం ప్రతిష్ట కార్యక్రమం, అలాగే వివిధ రూపాల్లో అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాలు జరిగింది. కాకుండా జిల్లా నుంచి ఎంతో మంది ప్రముఖులు, అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ పై అవగాహన అవసరం, సిబ్బందికి సూచించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పల్లె వాటర్లు 25,50,916 మంది, 20 పంచాయతీలో వాటర్ల జాబితా ప్రదర్శన. వైకాపా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం, ఎమ్మెల్సీ ఆళ్ల నాని. కన్నుల పండుగగా చిన వెంకన్న కళ్యాణం, భక్తజనంతో పోటెత్తిన ద్వారకా తిరుమల. సేవా తత్పరుడు పుచ్చలపల్లి సుందరయ్య, ఎమ్మెల్సీ రాము సూర్యారావు. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని వార్తతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.